మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రామగిరి మండలం వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల ఘాట్ వద్ద నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వెంకటాపురంలో పండుగ వాతావరణం నెలకొన్నది. పరిటాల రవీంద్ర సోదరి ఉషా ఘాట్ వద్ద మిఠాయిల పంపిణీ, అన్నదానం చేపట్టారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గంగంపల్లి రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్ వద్ద గరుత్ మంతుని విగ్రహం ప్రారంభించారు. ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు 600 స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మాజీ జెడ్పీటీసీ రామమూర్తి నాయుడు 50,000 వ్యయంతో త్రాగునీటి ఫ్రిడ్జ్ అందజేశారు. మాజీ ఎంపీపీ రంగయ్య సొంత నిధులతో స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత శ్రీరామ్ మాట్లాడుతూ, రవి చనిపోయి ఇన్నేళ్లు అయినా ప్రజలు మాత్రం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ప్రతి జయంతి వర్ధంతికి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారన్నారు. రవి ఆశయాలను శ్రీరామ్ కొనసాగిస్తారని సునీత అన్నారు. అలాగే రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. రవి చేపట్టిన సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయిపోయి మొదటి అమ్మ మొదటి